ఇక తుఫాను నష్టం అంచనా సహాయక పనులు రోడ్ల పునరుద్ధరణ చర్యలను వేగవంతం చేయాలని ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ జవహర్ రెడ్డి జిల్లా కలెక్టర్ను ఆదేశించారు. అమరావతి సచివాలయం నుంచి సిఎస్ జవహర్ రెడ్డి మిచాంగ్ తుఫాను సృష్టించిన నష్టంపై జిల్లా కలెక్టర్లతో సిఎస్ జవహర్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. వివిధ నిత్యావసర సేవలన్నింటినీ యుద్ధ ప్రాతిపాదికన పునరుద్ధరించాలని సిఎస్ అధికారులను కోరారు. పంట పొలాల్లో నీటిని తొలగించి వెంటనే ఎన్యూమరేషన్ ప్రక్రియ చేపట్టాలని జవహర్ రెడ్డి ఆదేశించారు. ప్రాథమిక అంచనా ప్రకారం 1.45 హెక్టార్లలో వరి, 31,498 హెక్టార్లలో ఉద్యానవన పంటలకు నష్టం వాటిల్లినట్లు ఆయా జిల్లాల కలెక్టర్లు సీఎం దృష్టికి తీసుకొచ్చారు. రాయిటీగా ఇదే అంశంపై మా విజయవాడ ప్రతినిధి కృష్ణ మరింత తాజా అప్డేట్స్ ఇస్తారు. కృష్ణ. ఆనంద్, మించింగ్ తుఫాను వచ్చినటువంటి ఈ యొక్క ఏదైతే మిగిల్చినటువంటి విషాదాన్ని వెంటనే ఏదైతే ఆ తుఫాను బాధితులు ఎవరైతే ఉన్నారో వారందరికీ త్వరగతిన న్యాయం చేయాలని చెప్పి ముఖ్యమంత్రి ఇప్పటికే ఆదేశాలు అయితే జారీ చేశారు. ప్రధానంగా తీసుకున్నట్లయితే ముఖ్యమంత్రి ఏదైతే తుఫాను బాధితులు ఇప్పటికే దాదాపు వరి పంట ఎంత నాశైంది, ఉద్యాన పంటలు ఎంత వరకు దెబ్బతున్నాయని చెప్పేసి వాటిపైన త్వరగతిన కలెక్టర్లంతా కూడా ఆ ఎమ్యునేషన్ కార్యక్రమాలు త్వరగా చేపట్టాలని చెప్పేసి ఆ ఆదేశాలు అయితే జారీ చేశారు. దానిలో భాగంగా నిన్న చూసుకున్నట్లయితే ఏదైతే సిఎస్ చీఫ్ సెక్రటరీ ఆధ్వర్యంలో అసోంలో ఉన్నటువంటి జిల్లా కలెక్టర్లకు ఉన్నతాధికారులందరితో కూడా ఒక వీడియో కాన్ఫరెన్స్ అయితే ఏర్పాటు చేశారు. దీనిలో ప్రధానంగా తీసుకున్నట్లయితే కలెక్టర్లందరికీ కూడా ఇప్పటి వరకు ఎంత నష్టం వచ్చింది ఏమిటని చెప్పేసి వాటన్నిటికి సంబంధించి త్వరగతన చేసి కేంద్రానికి ఇప్పటికే ఒక లేఖ అయితే రాశారు. కేంద్ర బృందం వచ్చి ఒక పరిశోధన చేసి ఇక పంట యొక్క అంచనాని దా అంచనాతో పాటు ఒక తక్షణ సహాయాన్ని కోరనున్నట్లు కూడా చెప్పారు. దీంతో పాటు ప్రధానంగా తీసుకుంటే 1,45,000 వరి ఇప్పటికే హెక్టార్లో ఉన్నటువంటి వరి ఇప్పటికే నేత మునిగి పాడైపోయినట్లుగా అధికారులు అయితే ఒక అంచనా కాదు వచ్చారు. దాదాపు 31,495 హెక్టార్లో ఉన్న ఉద్యాన పంట అంటే ఇటు బొప్పాయి కానీ ఇటు అరటి కానీ ఈ ఉద్యాన పంటలు కూడా దెబ్బతిన్న వల్ల వీటిని కూడా ఒక అంచనా కలిసి ఇప్పటికే వేశారు. ఈ యొక్క ఏదైతే ఇప్పటి వరకు పంట నేత మునిగిందో వీటన్నిటిని కొనుగోలు చేయాలి. రంగు మారిన ధాన్యాన్ని కానీ ఆ మొలకొచ్చిన ధాన్యాన్ని కూడా వెంటనే కొనుగోలు చేయాలి అని చెప్పేసి కూడా అధికారులు అయితే ఇప్పటికైతే ఒక ఆదేశాలు జారీ చేయడం జరిగింది. దీంతో పాటు ప్రాణ నష్టం జరిగినా పశువు నష్టం కానీ బోటులో దెబ్బతిన్న బోట్లకు కానీ దీంతో పాటు వలలు ఎక్కడన్నా కూడా ఆ తుఫాను కొట్టుకుపోయినా ఇవన్నీ ఎక్కడ జరిగినా కూడా వాటన్నిటికి సంబంధించి తక్షణమే వాటికి ఒక యుద్ధ బాధితులకైనా వారికి ఆర్థిక సహాయం అందించాలని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. దీంతో పాటు దాదాపు ఈ తుఫాను వల్ల జరిగినటువంటి ఏదైతే కుటుంబాలు ఇప్పటికే దాదాపు 1,50,000 కుటుంబాలు ఇప్పటికే గుర్తించామని చెప్పేసి అంటే ఈ తుఫాను వల్ల బాధితులుగా మిగిలిన కుటుంబాలని చెప్పేసి కూడా గుర్తించడం జరిగిందని చెప్పారు. 65,256 మంది కుటుంబాలకి ఇప్పటికే వారికి సంబంధించినటువంటి 25 కిలోలు బియ్యము, కిలో కందిపప్పు, కిలో పామాయిలు, కిలో ఉల్లిపాయలు, 1 కిలో బంగాళదుంపలు ఇప్పటికే ఆ కుటుంబాలన్నిటికి కూడా మేము ఆర్థిక సహాయం అందజేయటం కూడా జరిగిందని చెప్పేసి రిమైనింగ్ గా ఉన్నటువంటి ఆ జనాలకు కూడా మేము ఆర్థిక సహాయం అందిస్తామని చెప్పేసి కూడా కలెక్టర్లకి ఈ సందర్భంగా చెప్పారు. దీంతో పాటు దాదాపు 9 జిల్లాల్లో విద్యుత్తులో కూడా ఈ విద్యుత్ స్తంభాలు కూడా కొన్ని దెబ్బతున్నాయి. వాటన్నింటికి కూడా విద్యుత్ స్తంభాలు దెబ్బతిన్న స్తంభాలను పునరుద్ధరించడం, దీంతో పాటు దాదాపుగా 32,292 గ్రామాల్లో విద్యుత్తు పునరుద్ధరించడం కూడా జరిగిందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా అధికారులు అయితే చెప్పారు. దీంతో పాటు దాదాపుగా 55 రహదారులు అంటే ప్రధాన రహదారులు ఏదైతే ఉన్నాయో దాంట్లో 93.8 కిలోమీటర్ల రహదారులు దెబ్బతిన్నట్లు అయితే గుర్తించారు. ఆ రహదారులు కూడా వెంటనే కూడా యుద్ధ ప్రాతిపదికన మరమ్మతులు చేపట్టి మళ్ళీ యాజ్ ఇట్ ఈజ్ గా ఉన్నట్లు మేము యుద్ధ ప్రాతిపదికన చేస్తామని చెప్పేసి అధికారులకు కూడా చెప్పడం అయితే చూస్తూనే ఉన్నాం. అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి ఏదైతే కొన్ని కుటుంబాలు ఇప్పటికే ఆ ఏదైతే రోడ్డు పట్ట కుటుంబాలు ఏదైతే ఉన్నాయో దాదాపు 9,300 కుటుంబాలను గుర్తించడం జరిగింది. వారందరికీ కూడా 2,500 రూపాయలు ఆ పునరావాస కేంద్రానికి వచ్చినటువంటి కుటుంబాలు 2,500 రూపాయలు చొప్పున వారికి ఆర్థిక సహాయము, వ్యక్తులుగా అంటే ఇండివిజువల్ వ్యక్తులుగా వచ్చిన వాళ్ళకి 1,000 రూపాయలు ఆర్థిక సహాయం అందించాము అన్నారు. ఇంకా ఎవరైనా మిగిలిపోతే వారికి కూడా తక్షణమే ఆర్థిక సహాయం అందించాలని ముఖ్యమంత్రి కూడా ఇప్పటికే ఆదేశాలతో జారీ చేశారు. వీటన్నిటి నేపథ్యంలో కేంద్ర బృందం కూడా త్వరలో ఆంధ్రప్రదేశ్ రావాలి, వీటన్నిటిని పరిశీలించాలని చెప్పి కేంద్రానికి కూడా లేఖ పంపించడం అనేది ఇప్పటికే జరిగిందని చెప్పేసి కూడా నిన్న సీఎస్ చెప్పడం అయితే చూసాము. యుద్ధ ప్రాతిపదికన వెంటనే చర్యలు తీసుకోవాల్సిందే. ఆ నేత మునిగిన పంటలు స్వయంగా వెళ్లి పరిశీలించి ఆ పంటలు రైతు
రైతులను అడిగి ఎక్కడా కూడా ఆ రైతులకి నష్టం అంటే నష్టం జరిగినట్లు అంచనా వేసి వారికి డబ్బులు చెల్లించాలి. దీంతో పాటు వాళ్ళకి పూర్తి బీమా, ఏదైతే పంట నష్టం జరిగిందో వారికి పూర్తి బీమా, ఉద్యాన వంటి పంటలకి కూడా పూర్తి బీమా వర్తించే విధంగా కూడా చేయాలి. ఎక్కడా కూడా ఎటువంటి చిన్న సంఘటన కూడా జరగకుండా మన జాగ్రత్తలు పడాలని చెప్పేసి కూడా అధికారులకు అయితే నిన్న చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి అయితే ఆదేశాలు జారీ చేసినట్లయితే మనకు స్పష్టంగా తెలుస్తాను. రైట్, థ్యాంక్ యూ కృష్ణ.